ఇక్కడే వర్మ గారు ఉన్నారు పిఠాపురం నుంచి. ఆయన అనుమాయిలు కూడా చాలా మంది నాయకులు కార్యకర్తలు వచ్చారు. పిఠాపురం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా సమర్థవంతంగా ఎప్పటికప్పుడు నర్చర్ చేసి వర్మగారు ఆ నియోజకవర్గాన్ని బ్రహ్మాండం నడిపించారు. కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, అయినా కూడా ఎక్కడా వెనుదిరుగులా, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి, అయినా కూడా ఎక్కడా వెనుదిరగకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. భీమవరంలో పోటీ చేస్తారనుకున్నాం, కాదు, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆయన కోసం త్యాగం చేయమని నేను మన వర్మగారిని కోరా. తప్పకుండా అంగీకరించారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, ఈరోజే కాదు 2014లో ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండడం కోసం నేను పోటీ చేయనిసారి నేను కూడా పూర్తిగా ఎన్డీఏకి సహకరిస్తానని చెప్పి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మగారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది, కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున ఎమ్మెల్సీగా మొదటి ఇచ్చే ఎమ్మెల్సీలో మీరు ఉంటారు. మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు, శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మగారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన కార్యకర్తలందరినీ కోరుతున్నా, ఈరోజు వర్మగారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. అతిపెద్ద మెజారిటీ చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. ఈరోజు దుర్మార్గులు వైసీపీని చూస్తే ఒక నాయకుడు పోటీ చేస్తామంటే ఆ నాయకుడు పోటీ చేసిన సీట్లో ఈర్ష అసూయ భరించలేకుండా ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఈరోజు నుంచి మిమ్మల్ని కోరుతున్నా, ఎక్కడ కూడా ఒక చిన్న ఇది రాకుండా మీరే వర్మ క్యాండిడేట్ అయితే ఎట్లా పనిచేస్తారో దానికంటే 10 రెట్లు ఎక్కువగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ